సిరిసిల్ల సభ నాలుగవది నిన్న మానకొండూరులో పూర్తి చేసుకున్నప్పుడు రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో సభ అంటే నేను కొంచెం భయపడ్డా కొంతమంది నాయకులు అక్కడ కేటీఆర్ను కాదని సభకు ఎవరు రారు అక్కడి వాళ్ళను పోలీసులతో భయపెట్టి మన సభకు ఎవర్ని రాకుంటా చూస్తారని చెబితే నేను ఆలోచన చేసిన ఇక్కడ యువకులు ఇక్కడ ఆడబిడ్డలు ప్రభుత్వ పెద్దలు పెట్టే ఒత్తిడి చేసే పోలీసుల అరాచకాలకు భయపడతారేమో అని కానీ ఇయాల ఈ చౌరస్త సాక్షిగా వేలాది మంది ప్రభుత్వ సంఖ్యలు పెంచుకొని పోలీసుల పెత్తనాన్ని తిప్పిపెట్టి కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా ఈ సిరిసిల్లలో ఈ సభను విజయవంతం చేసి ఈ సభ విజయవంతంలో స్థానిక నాయకులందరితో పాటు ఉమేష్ రావు గారు అస్మతుల్లా గారు ఇతర నాయకులందరూ కూడా పాల్గొని అదే విధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజల్ని కలిసి ప్రజలతో మమేకమై ఈ ఇక్కడ జాగలేక మా అక్కలు మా పెద్దమ్మలు అక్కడ వెనకాల వేలాది మంది చూస్తున్నారు వింటున్నారు మిత్రులారా నేను ఈ వేదిక మీద నుంచి మా నేతన్నలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకందరికీ తెలుసు తొలి తెలంగాణ ఉద్యమంలో ఈ 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమవుతుంది ఆ సమస్యలకు పరిష్కారం అవుతుందని తొలి తెలంగాణ ఉద్యమంలో నేతన్నల బిడ్డ కొండా లక్ష్మణ్ బాబూజీ 1969లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి త్యాగం చేస్తున్నా అని చెప్పి ఆనాడు ఎమ్మెల్యే మంత్రి పదవి త్యాగం చేస్తే తెలంగాణ వచ్చే వరకు ఏ రోజు కూడా ఆ పదవి కానీ మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయలే తెలంగాణ కోసం ఏ బిడ్డ అయితే త్యాగం చేసిందో ఆ బిడ్డ నేతన్నల బిడ్డ మా అభిమాన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.